వెల్కమ్ టు కేఎస్ఎం పిక్చర్స్. సార్, హెర్నియా సమస్య రావడానికి కారణాలు ఏంటి? దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? అంటే మన బాడీలో ఉన్న కండలన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి మజిల్స్ ఉంటాయన్నమాట. ఒక మన బాడీని ఒక బాక్స్ లాగా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ మజిల్స్ వీక్ అయిపోతాయి, ఆ వీక్ అవ్వటం అనేది పుట్టుకతో అంటే బై బర్త్తో వీక్నెస్ రావచ్చు, లేకపోతే ఏజ్ పెరిగే కొద్దీ పెద్ద వయసులో కండలు వీక్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల ఆపరేషన్స్ చేయటం అనేది ఇప్పుడు స్త్రీలో సిజేరియన్ సెక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా సర్జరీ చేసినప్పుడు మన బాక్స్ లాగా ఉన్న అబ్డోమెన్ వాల్ వీక్ అయిపోతుంది అనమాట. దాన్నే మనం అంటే పేగులో ఉన్న అంటే పొట్టులో ఉన్న పేగులు ఈ మన కండాల నుంచి బయటకు వచ్చినప్పుడు దాన్ని మనం హర్నియా అనేది అంటున్నాం. సో ఏంటంటే మన మజిల్స్ అంటే వీక్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతాయి, పొట్టలో ఉన్న పేగులు బయటకు వస్తాయి, దాన్ని మనం స్ట్రెంగ్తెన్ చేయాలన్నమాట. మన మజిల్స్ కూడా అంటే మూడు పొరలుగా ఉంటాయన్నమాట. అది ఒక్కొక్కసారి ఒక పొరన రెండు పొరన అంటే సెంట్రల్లో అంటే మన బాడీ సెంటర్లో టెండన్స్ లాగా ఉంటాయి, ల్యాటరల్గా మజిల్స్ లాగా ఉంటాయి. మనం దాన్ని స్ట్రాంగ్ స్ట్రెంగ్తెన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. చాలా ఇప్పుడు చిన్నపిల్లలు హర్నియా వచ్చింది అనుకోండి, అది పుట్టుకతో వచ్చింది కాబట్టి దానికి వల వేయకుండా రిపేర్ మాత్రమే చేస్తాం. అంటే పుట్టిన పిల్లల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో దాని కంజెంటల్ హర్నియాస్ అంటే పుట్టుకతో వచ్చిన హర్నియాస్ దానికి వల వేయం అనే వయసు పెరిగే కొద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రెగ్నెన్సీ వచ్చి స్కార్లో వచ్చినా కానీ ఇంతకుముందు ఆపరేషన్ చేసి వచ్చినా కానీ ఆ హెర్నియాస్ అన్నింటినీ కూడా ఒక రకమైన ఇప్పుడు మనం చెప్పాలి ఒక క్లాత్ లేకపోతే చీర చినిగిపోయినప్పుడు వీక్ అయిపోతుంటుంది, దాన్ని మనం స్టిచ్ చేసినా మళ్ళీ చినిగిపోతుంది. సో అందుకని ఏంటంటే స్టిచ్ చేసేసి ఒక ప్యాచ్ లాగా వేస్తుందాన్ని మనం మెష్ అంటాం. సో ఎందుకు మెష్ వేస్తున్నావు అంటే ఎప్పుడైతే మనం స్టిచ్ చేసామో ఇక్కడ ప్రెషర్ అనేది పడకుండా ఉంటానికి మళ్ళీ ఇట్లా ప్యాచ్ వేస్తాం. దాన్ని ఏంటంటే చాలామందికి అంటే ఆల్రెడీ నేను ఆపరేషన్ చేయించుకున్నాను, నా వీక్నెస్ వచ్చింది ఆపరేషన్ తర్వాత, మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ అదే వీక్నెస్ వస్తుందా అని భయపడతాం. అందుకని దాన్ని లాప్రోస్కోపిక్ కూడా చేయొచ్చు అనమాట. ఏంటంటే మన అబ్డోమెన్ లోపలికి వెళ్ళి ఆ డిఫెక్ట్ లోపల కోసి స్పెషల్ మెషర్స్ ఉంటాయి, ఆ మెషర్స్ వేయటం జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఈ పొట్ట లోపల కాకుండా కండరాల మిడిల్లో వెళ్ళి కూడా మెష్ వేయటం జరుగుతూ ఉంటాయి. అంటే ఇంట్రమస్కులర్ ఏరియాస్లో పోయి మెష్ వేయటం అంటే మన అబ్డోమినల్ రీకన్స్ట్రక్షన్స్ అని అంటాం. ఇవన్నీ మోడర్న్ పద్ధతులు, అంటే కట్ చేయకుండా లాప్రోస్కోపిక్గా వెళ్ళి వల వేయటము లేకపోతే ఇంటర్ మసిల్స్ వెళ్ళి వల వేయటం, ఇవన్నీ మోడర్న్ ట్రెండ్స్ వల్ల. మన మెయిన్ ఏంటంటే ఒకటి హర్నియా మళ్ళీ రాకూడదు, రెండోది కాస్మెటిక్గా బాగుండాలి అంటే పెద్ద కట్ చేసేసి. ఇంకా ఒకవేళ ముందు ఏమైనా ఆపరేషన్స్ ఏమైనా చేయాలన్నా కానీ అప్డౌన్ వెళ్ళడానికి మనకి ఈజీగా ఉండాలి. ఎందుకంటే ఒక మనిషి అయిన తర్వాత హర్నియా వచ్చిన తర్వాత ఇంకొక వ్యాధి ఏం రాదని ఏం లేదు కాబట్టి. సో ఈ 3 కండిషన్స్ మనం చూసుకొని ఏది ఫేవరబుల్ వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటాయి. అది రకరకాల హర్నియాస్ ఉంటాయి, కంజెనిటల్ లాగానే ఇంగ్వైనల్ హర్నియా కానీ ఫిమరల్ హర్నియా, వెంట్రల్ హర్నియా, ఇన్సిషనల్ హర్నియా. కొన్నిసార్లు ఏంటంటే ఈ మధ్యకాలంలో బరువు పెరుగుతున్నారు కాబట్టి ఓవర్ వెయిట్ వల్ల కూడా హర్నియాస్ వస్తున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు నార్మల్గా కొన్ని కండిషన్స్లో సడన్గా పీపుల్ ఏమనుకుంటారు, నేను ఐ వాంట్ బికమ్ ఫిట్ అంటారు. ఒకసారి మనకు కట్ అయిన తర్వాత సడన్గా నేను ఏదో 6-pack వెళ్ళాలని చెప్పేసి వెయిట్ ఎత్తడం మొదలు పెట్టాను అనుకోండి, ఆ కండరాలు నార్మల్గా ఉన్న మజిల్స్ కూడా చిక్లిపోయే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే అగ్రెసివ్గా ఈ మధ్య కాలంలో ఏంటంటే అగ్రెసివ్గా కపల్ బాధి అనేసి అబ్డోమినల్ మజిల్స్ బాగా పిసికేసేసి అబ్డోమినల్ లోపలికి బయటకు చేయటం అలా చేయడం జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో కూడా ఒకవేళ మనకు ఆల్రెడీ సర్జరీ జరిగి ఉంటే ఆపరేషన్ చేసిన దగ్గర హర్నియాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని చాలామంది నేను చెప్పేది ఒకసారి మీకు సర్జరీ అయిన తర్వాత మీరు ఏదైనా యాక్టివిటీ చేయాలి అని అనుకున్నప్పుడు మిగతావన్నీ చేయండి, పొట్టను వదిలేయండి. ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే పొట్ట రాగానే పొట్ట కోసమే చేస్తున్నారు, ఫస్ట్ నా పొట్ట తగ్గాలనేసి దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టేటప్పటికి ఆ మసిల్స్ ఆల్రెడీ ఆపరేట్ చేసిన దగ్గర హర్నియాలు రావడం ఛాన్స్ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మనం మిగతా యాక్టివిటీ చేసుకోవచ్చు, అంటే మజిల్ స్ట్రెంగ్తనింగ్ అవన్నీ. అబ్డామినల్ మజిల్ ఆల్రెడీ మీకు ఆపరేషన్ జరిగింది కాబట్టి అబ్డామినల్ మసిల్స్ని ఎక్కువగా స్ట్రెయిన్ చేయబాకండి. ఒకవేళ చేయాలన్నా మీ అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఇప్పుడు ట్రైనర్ మీ పర్సన్ అడగండి, లేకపోతే మీ డాక్టర్ని సంప్రదించి తర్వాత చేయండి. లేకపోతే మీరు చేసిన దగ్గర మళ్ళీ హర్నియా వచ్చిందనుకో అగైన్ న్యూటర్ అంటుంది డాక్టర్. ఎప్పుడైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటున్నాం కాబట్టి ఒకవేళ మీకు ఇంతకుముందు సర్జరీ జరిగినా అబ్డామినల్ వెసల్స్ వీక్గా ఉన్నా మీరు ఇలాంటి యాక్టివిటీ మీరు చేయొచ్చా అని అడిగి చేస్తే బెటర్గా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో గ్యాస్ట్రిక్ సమస్యలు అలాగే లివర్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాల్ని మా వ్యూవర్స్ తోటి క్లియర్గా షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్, డయాబెటీస్ పేషెంట్స్ ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వాళ్ళు ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తినచ్చా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలామందికి డయాబెటీస్
లో వచ్చే ముఖ్యమైన ప్రాబ్లము డైట్. సో ఈ డయాబెటిక్ కంట్రోల్ అనేది డైట్ చుట్టే ఉంటుందండి, ఎస్పెషలీ మన కంట్రీలో. సో డయాబెటిక్ డైట్ని పర్టికులర్గా ఒక మెడికల్ పరంగా చూస్తే దాంట్లో 3 కాంపనెంట్స్ అనేది ఇంపార్టెంట్. డైట్లో ఎప్పుడు డైట్ తిన్నా కానీ 3 కాంపనెంట్స్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, ఇది సమపావల్లో ఉంటే అది కరెక్ట్. కానీ అన్ని సిచ్యువేషన్స్లో సమపావల్లో తినడానికి లేదు, ఎస్పెషలీ డయాబెటీస్లో. సో ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువగా తీసుకోవాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ప్రోటీన్. సో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, లో అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్, రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, ఇలా మనం దాన్ని డివైడ్ చేసుకొని తింటే అది కరెక్ట్గా డయాబెటిక్ డైట్ కింద కేటగరైజ్ చేయొచ్చు. వీటిలో అడిషనల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే పోషకాహారాలు ఏవైతే ట్రేస్ ఎలిమెంట్స్ అంటారో అవి కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ ఎస్పెషలీ డయాబెటిక్స్ ఏంటంటే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటే మంచిది. సో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండే ఫుడ్స్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి ఎక్కువగా తిన్నప్పుడు ఆ ఫైబర్ శాతం కూడా మనకి బాడీకి వస్తుంది. సో దానివల్ల కూడా డయాబెటిక్ పీపుల్కి బెనిఫిట్ ఉందని సూచిస్తున్నారు. అలాగే కామన్ ప్రాక్టీస్లో నేను పేషెంట్స్లో గమనించింది ఏంటంటే నేను పోమోగ్రనేట్ తింటాను, దానివల్ల నా గుండెకి స్ట్రెంగ్త్ వస్తుంది అని. కానీ ముఖ్యమైన థింగ్ మీరు మర్చిపోవడం ఏంటంటే పోమోగ్రనేట్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఆ షుగర్ వల్ల మీకు డయాబెటీస్ పెరుగుద్ది, డయాబెటీస్ పెరిగినందువల్ల మీ హార్ట్కి హాని చేకూరుతుంది. ఇలాగే వివిధ రకాల ఫ్రూట్స్ లైక్ సపోటా, డేట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. ఇవన్నీ క్లారిఫై చేసుకోవడానికి సింపులెస్ట్ థింగ్ అండి, నా ఉద్దేశంలో ఫ్రూట్స్ ఏవైతే అలౌడో డయాబెటీస్కి, ఒకటి గ్రీన్ యాపిల్, రెండోది అన్రైపండ్ పప్పాయ అంటే దోరగా ఉన్న పప్పాయ, మూడోది జామకాయ, నాలుగోది కివీ ఫ్రూట్. ఇవి తప్ప మిగతావి నా ఉద్దేశంలో డయాబెటిక్ పాపులేషన్కి అంత సూటబుల్ అయితే కాదు. నెక్స్ట్ నట్స్. ఈ నట్స్లో జనరల్గా నేను రికమెండ్ చేసేది ఆల్మండ్స్, బాదం పప్పు, ఈ జీడిపప్పు కానివ్వండి, పిస్టాషియో కానివ్వండి, వీటి వల్ల కాస్త కొలెస్ట్రాల్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటిని తక్కువ శాతంలో తీసుకోమని ఉద్దేశించి చెప్తున్నాను. అలాగే మీరు ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రూట్గానే కన్సిడర్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ తినచ్చు, డ్రై నట్స్, నట్స్ ఫ్రూట్స్ ఒకటి కింద మీరు కేటగరైజ్ చేయడానికి లేదు. సో డ్రై ఫ్రూట్స్, ఆల్ డ్రై ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వీటిల్లో షుగర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, దాంట్లో ఫోర్టిఫికేషన్ జరుగుద్ది కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ని అవాయిడ్ చేయాలి. ఇంకొక కామన్ ఏరియా ఆఫ్ కన్సర్న్, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ బిస్కెట్స్ తింటారు. ఈ బిస్కెట్స్ మ్యారీ బిస్కెట్స్ అని చెప్పి అది షుగర్ ఫ్రీ బిస్కెట్ అని తింటారు, అది ఒక అపోహ మళ్ళీ, ఎందుకంటే ఈ మ్యారీ బిస్కెట్స్లో కంపల్సరీ షుగర్ శాతం ఉంటుంది. సో షుగర్ ఫ్రీ బిస్కెట్స్ మీకు మార్కెట్లో దొరుకుతున్నాయి, అవి కొనుక్కొని తినండి. క్లియర్గా షుగర్ ఫ్రీ అని రాసిన బ్రాండ్నే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటివన్నీ మీరు పాటిస్తే మీకు డయాబెటీస్కి ఏదైతే అవసరమవుతాయో మెడిసిన్స్ వాటి శాతం చాలా తగ్గుద్ది, మీకు కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి, ఈజీగా డయాబెటిక్ కంట్రోల్ ఉంటుంది. ఇలా చేసిన దానివల్ల లైఫ్లో కాంప్లికేషన్స్ ఏవి, హార్ట్, బ్రెయిన్, కిడ్నీ ఏవైతే డయాబెటిక్ సంబంధించిన కాంప్లికేషన్స్ ఉన్నాయో ఇవి కూడా మనము క్లియర్గా దూరంగా ఉంచుకోవచ్చు. ఇంకొక ఏరియా ఏంటంటే ఈ రైస్ చపాతీకి సంబంధించి చూస్తే ప్రాపర్గా ఫైబర్ కంటెంట్ ఉండేది నేను ఎప్పుడు ఎంఫసైజ్ చేస్తున్నాను. సో ఈ రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, వీటిలో అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో దాన్ని ఎంకరేజ్ చేయడం మంచిది. ప్లస్ నైట్ టైం వీలైనంత మటుకు రైస్ అవాయిడ్ చేయండి, చపాతీని సబ్స్టిట్యూట్ చేసుకోండి. చపాతీ తినాలనే 100% రూల్ ఏం లేదు, నా ఉద్దేశంలో గ్రీన్ సలాడ్ తిన్నా కానీ సరిపోతుందండి. సో ఫైబర్ కంటెంట్ ప్రోత్సహించాలంటే అన్పాలిష్డ్ రైస్ కావాలి ఆర్ అన్పాలిష్డ్ వీట్ కావాలి, ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేసుకుంటే అక్కడ మీకు ఫైబర్ కంటెంట్ వస్తుంది, జీర్ణాశయంలో కూడా మీకు కావాల్సిన పోషకాహారాలు వస్తున్నాయి, ప్లస్ ఎక్కువ శాతం తినాల్సిన అవసరం కూడా ఉండదు ఎప్పుడైతే ఫైబర్ తింటామో. నమస్తే. లివర్ సిరోసిస్ ని ఎలాంటి కండిషన్లో మనం చూడొచ్చు అంటారు? లివర్ డ్యామేజ్ స్టేజ్లో మనం తీసుకున్నప్పుడు ఫ్యాటీ లివర్ తర్వాత, అంటే ఫస్ట్
మన ఎల్లో నార్మల్ లివర్, నార్మల్ లివర్ చాలా ప్లయబుల్గా నీట్గా సాఫ్ట్గా ఉంటుంది. సో లివర్ని మనం ఎఫెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఫ్యాటీ లివర్ తర్వాత స్లోగా ఏమవుతుంది, డిపాజిట్ అయిపోయి డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే మనం ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అయింది అనుకోండి. సో మన లివర్ డ్యామేజ్ అయ్యి ఒక పార్ట్ ఆఫ్ ద లివర్ విల్ బి డ్యామేజ్, వన్ పార్ట్ ఆఫ్ ద లివర్ విల్ బి నార్మల్. ఏదైతే లివర్ డ్యామేజ్ అవుతుందో దట్ స్టార్ట్ రీజనరేటింగ్. ఇప్పుడు మన స్మూత్గా ఉన్న లివర్ని పైకి కిందకి ఎందుకు వస్తాయంటే కొంచెం పార్ట్ ఆఫ్ ద లివర్లో ఎఫెక్ట్ అయిన లివర్, రీజనరేటెడ్ లివర్ రెండు ఉంటాయి. అంటే మంచి లివర్, రీజనరేట్ లివర్, అట్లా దెబ్బ తగిలి. సో గాడ్ హెస్ గివెన్ అస్ లివర్, మనకు 30% ఎఫెక్ట్ అయ్యేంత వరకు బయటపడదు. సో అందుకని చాలామంది మీరు చూసారండి ఆల్కహాల్ తీస్తే నాకేం కాదండి, నేను బాగానే ఉన్నాను, ఇంత తాగాలి అంత తాగాలి అని గొప్పలు చెప్పుకుంటారు. కాకపోతే వాళ్ళు తెలియకుండా వాళ్ళు లివర్ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో అదేంటి, మనం ఈవెన్ 30% దాకా లివర్ నడిచిపోతుంది కాబట్టి దేశ నాకు బాగానే ఉందండి, ఎందుకు ఊరికే డాక్టర్స్ భయపెడతారు అని. బట్ యువర్ నాట్, నాకు లేట్ స్టేజ్లో మనం ఏమీ చేయలేము. ఒకసారి సిరోసిస్ వచ్చిందనుకోండి, యువర్ లైఫ్ ఈజ్ గాన్, యూ కెన్ నెవర్ బ్యాక్ నార్మల్కి మనం రాలేరు. కానీ ఫ్యాటీ లివర్ దగ్గర మీరు ఆల్కహాల్ స్టాప్ చేశారు అనుకోండి, నార్మల్ అయిపోవచ్చు. ఫ్యాట్ లివర్, లివర్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్గా ఉంటే మీరు ఆల్కహాల్ స్టాప్ చేస్తే యూ కెన్ లివ్ విత్ దట్ లివర్. కానీ ఒకసారి సిరోసిస్ వెళ్ళిన తర్వాత మీరు వెనక్కి రాలేరు. అందుకని ఎవరైనా కానీ మోస్ట్ ఇంపార్టెంట్, మందు తీసుకునే వాళ్ళు సిరోసిస్ వచ్చింది అంటే ఐ థింక్ యూ షుడ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ గుడ్. సో అందుకని మనం ఆ లెవెల్కి రాకుండా ఫ్యాటీ లివర్ వచ్చింది, ఫ్యాటీ 1, 2, 3 ఫ్యాటీ లివర్ వచ్చింది అప్పుడే మనం నో మై లివర్ ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్, లెట్ మీ స్టాప్ ఆల్కహాల్. ఎస్పెషలీ ఏంటంటే ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు ఎంజైమ్స్ పెరుగుతున్నాయి, ఆల్బమిన్ అంటాం, బిల్డుబిన్ అంటాం, ఇవన్నీ పెరుగుతున్నాయి అనుకోండి. ఒకసారి దాన్ని మన క్రైటీరియా ఉంటాయి, చైల్డ్స్ 1, 2, 3 అని ఈ క్రైటీరియాలోకి వచ్చారనుకోండి, దెన్ యూఆర్ డూమ్డ్. అది రాకుండా చూసుకోవాలి. సో ఏదైనా కానీ ఒక మితంగా తీసుకున్నప్పుడు పర్వాలేదు. సో ఒక లెవెల్ దాటిన తర్వాత మన బాడీ ఆల్సో కెనాట్ దాన్ని ఏమంటారు అంటే ఆ పాయిజనస్ సబ్స్టెన్స్ని తీయలేదు, ఎక్కువైపోదు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, యూనో, దే హవ్ బీన్ డ్రింకింగ్ ఆల్ దేర్ లైఫ్, దే హవ్ లివ్డ్ 100 ఇయర్స్, దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్. బట్ యంగర్ జనరేషన్ దే వాంట్ టు ఎంజాయ్ ఫాస్ట్ అండ్ తొందరగా తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ అయినప్పుడే మన లివర్ ఎక్కువ టాక్సిన్స్ వచ్చేస్తాయి. అందుకని మై అడ్వైజెస్, ఒకసారి మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే అబ్నార్మల్గా వచ్చింది, ఆల్బమిన్ లెవెల్స్ తగ్గుతున్నాయి అంటే యూ హవ్ టు బి కాషియస్, అంటే నాకు ప్రాబ్లమ్గా ఉంది అని. ఫ్యాటీ లివర్ అనేది మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే మన బాడీలోనే ప్రతి ఆర్గాన్ ని అంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకునే అవకాశం ఉంది కదా, మరి లివర్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఇంకా ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది, అప్పుడు ఏం చేయగలుగుతాం అంటే, మై అడ్వైజ్ ఇస్ నెంబర్ 1, లివర్ దొరకడం చాలా చాలా కష్టం. సో ఇప్పుడు ఐ హ్యాడ్ ఐ థింక్ 3 వీక్స్ బ్యాక్, 3 or 1 month అయి ఉంటుంది, 32-year-old లివర్ టోటలీ గాన్, ఓన్లీ చైల్డ్ ఫర్ ద మదర్, ఓన్లీ చైల్డ్. సో 32 బిల్డ్రూబిన్ ఉన్నింది, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. కానీ మనకు లివర్ దొరకడం కూడా కష్టం. మీరు అడగగానే లివర్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు స్ప్లిట్ లివర్ అంటే మదర్ సగం లివర్ తీసి పెట్టడం అనేది జరుగుతుంది, కానీ దర్ ఆల్ కాంప్లికేటెడ్. అందుకని ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళకూడదు. మనకు అందరికీ ఏంటంటే ఏదైనా మనం మార్చుకోవచ్చు కదా, మన దగ్గర డబ్బులు ఉంటే సరిపోతాయి కదా అని ఒక ఐడియా ఉంటుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఆల్సో రిస్కీ. సర్జరీలో యూ కెన్ డై ఆఫ్టర్ సర్జరీ ఆల్సో, సర్జరీ చేయగానే అయిపోతారని కాదు. సో అంతే, మోర్టాలిటీ క్యాన్ బీ దేర్. నెంబర్ 2, మీరు ఒకసారి వేరే లివర్ తీసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ యూ టు యూస్ అంటే ఇమ్యూనో సప్రెసెన్స్, అంటే మనకు వచ్చిన ఆర్గాన్ చెడిపోకుండా ఉండటానికి మన ఇమ్యూనో సప్రెసెన్స్ వాడాలి. ఈ హోల్ ప్రాసెస్లో యూ కెన్ యువర్ లైఫ్ అండ్ గో. సో అంటే ఏంటంటే, ఒకవేళ ఇవ్వాలనుకున్నా కూడా, ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకున్నా కూడా ఎటువంటి అంశాలను చూస్తారు, అంటే ఏంటంటే మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది, అంటే ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ అనుకోండి, దేర్ సక్సెస్ రేట్ విల్ బి బెటర్. ఇప్పుడు మనకు 50-60 ఇయర్స్ సిరోసిస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు డోనర్ దాంట్లో మనం ఎన్రోల్ అవ్వాలి కదా, అంటే ఇప్పుడు సిరోటిక్ పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళ రిజిస్ట్రీ ఉంటుంది, రిజిస్ట్రీలో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ క్రైటీరియా ఉంటుంది, అంటే ఎవరికి తొందరగా లివర్, ఇప్పుడు యంగ్స్టర్స్ అనుకోండి, వీడికి లివర్ ఇస్తే వీడు తొందరగా ఎక్కువ లైఫ్ ఉండగలదంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు 70 ఇయర్ వాళ్ళకి లివర్ సిరోసిస్ వచ్చింది అనుకోండి, వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ రాదు, క్రైటీరియా ఉంటుంది. సో అందుకని, సో నెంబర్ 1 మనం ఆ రిజిస్ట్రీలో ఎంటర్ అవ్వాలి, వాళ్ళ క్రైటీరియా ప్రకారం యాక్సెప్ట్ అవ్వాలి. అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ మన ఇండియాలో చూసుకున్నామంటే ద నెంబర్స్ ఆర్ స్మాల్, వెరీ ఫ్యూ సెంటర్స్ ఆర్ డూయింగ్, అండ్ వెరీ కాస్ట్లీ, వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఎక్స్పెన్సివ్ అయిన తర్వాత కూడా, డబ్బులు పెట్టిన తర్వాత కూడా మనకు
అంటే లివర్ దొరకాలని ఏం లేదు. అంటే డోనర్ కి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి, ఇవన్నీ ఏమైనా అవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు అన్ని హెచ్ఎల్ఏ టైపింగ్ అవన్నీ చేస్తారు, చేసిన తర్వాత కూడా 100% సక్సెస్ అవ్వాలని ఏం లేదు కదా. ఇప్పుడు లక్కీలీ దిస్ గై వెంట రిజిస్ట్రీ వాజ్ యంగ్ గై, హీ వాజ్ ఏబుల్ టు గెట్ లివర్, హీఈస్ అలైవ్, బట్ ఈస్ వెరీ వెరీ లక్కీ అని చెప్పొచ్చు. అంటే బట్ నాట్ ఎవ్రీబడి కెన్ హ్యావ్ దట్ లక్. సో నా ప్రకారం 50-50 ఛాన్సెస్ ఉన్నాయంటే ఇచ్చే డోనర్ కూడా భయపడతాడు. అట్లా కాదమ్మా, డోనర్ అనేది ఎవరు ఉంటారు, ఓన్లీ పీపుల్ హు ఆర్ ఇదర్ బ్రెయిన్ డెడ్, వాళ్ళకి యాక్సిడెంట్లో చనిపోయి అలాంటి లివర్స్ దొరకాలి, లేకపోతే మదర్ హాఫ్ లివర్ హాఫ్ ఇవ్వాలి. సో మదర్ ఆల్రెడీ 60-70 ఇయర్స్, వాళ్ళ మదర్ లివర్ ఎట్లా ఇవ్వగలుగుతారు, తినే 32 అంటే వాళ్ళ మదర్ విల్ బి అరౌండ్ 55-60, అందుకని చెప్పేసి మీకు కుదరదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ దొరకటమే కష్టము, ఉన్న మన గాడ్ ఇచ్చిన లివర్ని మనం కాపాడుకోవాలి. అంతేగాని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ నాకు ఉంది కదా నేను ఏమైనా చేస్తానని అలా అనుకోవటం అసలు కరెక్ట్ కాదు. వెల్కమ్ టు కేఎస్ఎం పిక్చర్స్. సార్, పెద్దవాళ్ళలో కూడా అప్పుడప్పుడు ముక్కులో నుంచి రక్తం కారుతూ ఉంటుంది, ఆ సమస్య ఎందుకు వస్తుంది, దానికి పరిష్కారం ఏంటి? పెద్దవారిలో గనక ఎస్పెషల్లీ అడల్ట్స్, ఎల్డర్ మేల్స్లో గనక ఏదన్నా ముక్కులో నుంచి రక్తం వస్తుందంటే మనం ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సింది హైపర్ టెన్షన్ అండి. యూజువల్గా బీపీ పెరిగినప్పుడు ఏమైందంటే అది అన్ని రక్తనాళాల్లో పెరిగినట్టు పెరిగి ఈ ముక్కులు మెయిన్గా ఏంటంటే సూపర్ఫిషియల్ వెజల్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఇప్పుడు మన స్కిన్ అనుకోండి, థిక్ స్కిన్, కింద బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ముక్కులో ఏమవుతుందంటే థిన్ మ్యూకోజా ఉంటుంది, దాని కిందనే బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో ఏమాత్రం బీపీ పెరిగినా కూడా ఒక్కోసారి ఆ ముక్కులో ఉన్న బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోయి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దాంతోపాటు ఏమవుతుందంటే ఈ పెద్దవారిలో ఈ బ్లడ్ వెజల్స్ కంట్రాక్ట్ అయ్యే మెకానిజం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఆల్రెడీ ఈ మీడియా బ్లడ్ వెజల్ వాల్ ఏదైతే ఉంటుందో అది ఫైబ్రోస్ అయ్యి, యూజువల్గా ఏంటంటే మజిల్ లేయర్ ఉంటుంది అన్నమాట. ఈ మజిల్ లేయర్ రీప్లేస్డ్ బై ద ఫైబ్రస్ టిష్యూ. అప్పుడు ఏమవుతుందంటే రక్తం వచ్చినప్పుడు అది కంట్రాక్ట్ అయ్యే ఇది కూడా తగ్గుతుంది అన్నమాట. దీంతోపాటు పెద్దోళ్ళు ఎవరన్నా స్మోకింగ్ చేసినా, వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఆటోఇమ్యూన్ డిజార్డ్స్ అలాంటివి కూడా ఈ మ్యూకోజల్ టిష్యూస్ బ్లడ్ వెజల్స్ కూడా ఇన్ఫ్లేమ్ అయ్యి అవి కంట్రాక్ట్ కావాలన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే పెద్దోళ్ళు బ్లడ్ వచ్చినట్టయితే మనం వేరే కారణాలు కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. మెయిన్గా ఎప్పుడైనా బ్లడ్ వచ్చినట్టయితే పెద్దోళ్ళని ఇమీడియట్గా డాక్టర్ గారికి సంప్రదించినట్టయితే ఫస్ట్ ఎండోస్కోపీ విధానం ద్వారా ఎక్కడి నుంచి బ్లడ్ వస్తుందో చూసుకుంటామండి. సాధారణంగా ఏంటంటే దాంతోపాటు బీపీ కూడా చెక్ చేసుకుంటాం. బీపీ ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే ఇమీడియట్గా మనం బీపీ డ్రగ్స్ కూడా స్టార్ట్ చేయాలన్నమాట. దాంతోపాటు ఎక్కడైతే బ్లడ్ వెజల్స్ ఆర్టీరియర్ బ్లీడ్ వస్తుందంటో దాన్ని యూజువల్గా మేము ఏం చేస్తామంటే కెమికల్ కాటరీ చేస్తాం. ఎక్కువ మందికి ఆ కెమికల్ కాటరీ చేయడంతో ఆగిపోద్ది అనమాట. కానీ పెద్దల్లో కొంతమందిలో ఏంటంటే పిల్లల్లో ఆగిపోయినట్టు ఈ కెమికల్ కాటరీతో ఆ బ్లడ్ వెజల్ ఆగదు. అలాంటప్పుడు లేజర్ విధానం ద్వారా ఆ బ్లడ్ వెజల్ని, దాని చుట్టుపక్కల ఉన్న వెజల్స్ను కూడా బ్లాక్ చేసినట్టయితే, అంటే కాటరైజ్ చేసినట్టయితే అవి మళ్ళీ బ్లీడ్ కాకుండా ఫైబ్రోస్ అయిపోతాయి అన్నమాట. సో పెద్దల్లో మెయిన్గా ఏంటంటే ఈ ఫైబ్రోస్ చేసుకొని దాంతోపాటు వాళ్ళకి టెన్షన్ తగ్గించుకుంటా బీపీ ఏదన్నా ఉన్నట్టయితే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. దీంతోపాటు ముక్కుని ఎండిపోకుండా చూసుకోవాలి. దీనికి ఏంటంటే మెయిన్ ప్రికాషను ఫ్రీక్వెంట్గా కొంచెం గంటకి 2 గంటలకు ఒకసారి ముక్కులో కొంచెం నీళ్లు వేసుకున్నట్టయితే ముక్కున మ్యూకోజా కానీ స్కిన్ కానీ వెట్లో ఉండేసి అక్కడ ఈ మ్యూకోజా హెల్తీగా ఉండి ఆ మ్యూకోజా క్రస్ట్ ఫామ్ కాకుండా ఉంటుంది. క్రస్ట్ ఫామ్ కాలేదనుకోండి అండర్లైన్ స్కిన్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ డ్యామేజ్ కాకుండా ఈ బ్లీడింగ్ వచ్చే ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయన్నమాట. కానీ పెద్దోళ్ళు ఎప్పుడు బ్లీడింగ్ వచ్చినా కూడా మనం ఎండోస్కోపీ విధానం ద్వారా వేరే ప్రాబ్లమ్స్ని రూల్ అవుట్ చేసుకోవాలి. ఏమన్నా గడ్డలు ఉన్నా, ఎస్పెషలీ పెద్దోళ్ళు ఏంటంటే క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది, గ్రానులోమాటస్ డిసీజ్ ఉండే అవకాశం ఉంటుంది, క్రానిక్ ఇన్ఫెక్టివ్ డిసీజ్ ఉండే అవకాశం ఉంటుంది, అలానే ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్లు అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ మ్యాలిగ్నెన్సీని కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నట్టయితే ఇమీడియట్గా బయాప్సీ తీసుకొని ఆ డిసీజ్ని మనం డయాగ్నోజ్ చేసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. చాలామంది పులిపెరు తీయడానికి అగరబత్తి కాల్చుతారు కదండి, అలానే గుర్రపు వెంట్రుకతో తీస్తారు, ఇది కరెక్ట్ పద్ధత, దీంతో ఏమైనా ప్రమాదం ఉందా? సో ఈ పులిపెరులు వచ్చినప్పుడు పాతకాలంలో ఎట్లానే దాన్ని యూనో ఇట్స్ బినైన్ గ్రోత్ అని అందరికీ తెలుసు, దీన్ని కాల్చినా ఏం కాదనుకుంటారు, అగరబత్తితో కాలుస్తారు. కాల్చినప్పుడు ఏమవుతుందంటే దే డోంట్ హ్యావ్ కంట్రోల్ అనమాట. మీరు కాల్చారు పైన స్కిన్ పోవటానికి, కానీ అది ఓన్లీ పులిపిరే కాలుతుందని ఏముంది, ఇంకా లోపల స్కిన్ కూడా కాలొచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళు మాతో మా దగ్గరికి మచ్చలు పడి స్కారింగ్ పడి వస్తూ ఉంటారనమాట. సో వీలైనంత వరకు ఈ అగరబత్తితో కాల్చడం కానీ యాసిడ్స్ పెట్టడం కానీ ఇవి చేయొద్దు. చేస్తే గుంటలు పడవచ్చు ఆర్ నల్ల మచ్చలు పడవచ్చు. రెండోది గుర్రపు వెంట్రుకతో కట్టేస్తారు కొంతమంది, లైక్ ఇది పాతకాలం పద్ధతి. ఇదేంటంటే ఈ స్కిన్ ట్యాగ్స్కి మధ్యలో సెంటర్లో బ్లడ్ వెజల్ ఉంటుంది, దానికి ఫుడ్ సప్లైకి అనమాట.
సో దీన్ని గట్టిగా టై చేస్తే ఏమవుతుందంటే బ్లడ్ సప్లై తగ్గిపోయి స్లోగా అది స్ట్రివిల్ అయిపోయి ఊడిపోయి పడిపోతుంది అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ హోల్డ్ పద్ధతి. ఇది పనిచేస్తుంది కానీ మీకు అది కట్టిన తర్వాత మేబీ ఆఫ్టర్ అ వీక్ ఆఫ్టర్ 10 డేస్ ఆర్ ఆఫ్టర్ మంత్ అట్లా ఊడిపోతుంది అనమాట. ఇంతకుముందు పాతకాలం రోజుల్లో ఇంట్లోనే ఉండేవాళ్ళు కట్టేసుకుని కూర్చునేవాళ్ళు. ఇప్పుడు మీరు అది కట్టుకుని ఆఫీసులకు వెళ్ళటం బయటకు వెళ్ళటం ఇవన్నీ ఇబ్బంది అయిన పని. బట్ అది సైంటిఫిక్ అన్ను బట్ దేర్ ఈస్ అ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దాట్. బ్లడ్ సప్లై ఆపేస్తే ఆటోమేటిక్గా స్కిన్ డెడ్ అయిపోయి ఊడిపోతుందని. బట్ ఏదైనా కానీ టైం కన్స్యూమింగ్ అండ్ ఇట్ మే లీవ్ అ మార్క్. సో మీరు మార్క్ రాకుండా ఇప్పుడు స్కిన్ ట్యాగ్స్ అన్నది నేను చెప్పినట్టు ఓన్లీ కాస్మెటిక్ ప్రాబ్లం. అది మీరు అది తీసిన తర్వాత కాస్మెటిక్గా ఇంకా ఎలిగెంట్గా ఉండాలి కానీ అంతకంటే బ్యాడ్ పొజిషన్లో ఉన్నప్పుడు దాన్ని తీసి ప్రయోజనం లేదు కదా. సో అందుకని మీరు తీయించుకున్నప్పుడు మచ్చ లేకుండా ఉండాలి అనుకుంటే సైంటిఫిక్ పద్ధతిలో లేజర్ కానీ కాటరీ కానీ చేయించుకోవటం ఎప్పుడు మంచిది. పొడి చర్మం ఉన్నవారు ఈ శీతాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? పొడి చర్మం అంటే డ్రై స్కిన్ ఆర్ జీరోసిస్ అంటాం సైంటిఫిక్ టర్మ్ లో. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే నార్మల్గానే వాళ్ళకి సపోర్ట్ ఆయిల్స్ తక్కువ ఉంటాయి, స్కిన్ డ్రైగా ఉంటుంది, స్వెట్ వచ్చే టెండెన్సీ కూడా తక్కువ ఉంటుంది. ఈ వింటర్ వచ్చేసరికి ఏమవుతుందంటే బయట టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి, అట్లానే అట్మాస్ఫియర్లో తేమ తక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న మాయిశ్చర్ కూడా బై ఇవాపరేషన్ ఇట్ గోస్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అన్నమాట. అందువలన మన స్కిన్ ఇంకా ఎక్కువ డ్రై అవుతున్నట్టు ఫీల్ అవుతాం. సో ఇట్లా డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు శీతాకాలం రాగానే కొంచెం ఆయిల్ మసాజ్ చేసుకోవటం సో దాట్ ఇవాపరేట్ అవ్వకుండా, లైక్ వాటర్ మాయిశ్చర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద స్కిన్ ఇవాపరేట్ అవ్వకుండా ఉండటానికి ఆయిల్ మసాజ్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకోవాలి. ఎనీ ఆయిల్ లైక్ ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ ఇట్లాంటిది ఏదైనా యూస్ చేయొచ్చు. తర్వాత స్నానం అవ్వగానే లైక్ ప్యాడ్ డ్రై చేయాలి, కొంచెం లైట్గా టవల్తో అద్దుకుని ఇంకా స్కిన్లో కొంచెం మాయిశ్చర్ ఉండగానే గుడ్ మాయిశ్చరైజింగ్ బాడీ లోషన్స్. బాగా డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు సిరమైడ్స్ వాడాలి, లేదంటే గ్లిజరిన్ ఆర్ ఎనీ రెగ్యులర్ మాయిశ్చరైజర్స్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ యూ కెన్ యూస్. బట్ కొంచెం తడిగా ఉండగానే వాడితే మంచిది. అట్లానే ఫుడ్లో కూడా ఎక్కువ వాటర్ తీసుకోవటం, అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఎవ్రీడే తీసుకోవటం. తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ లైక్ ఫిష్ కానీ ఎనీ సీ ఫుడ్ ఆర్ ఆల్మండ్స్ కాజూస్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇట్లాంటివి తీసుకుంటా ఉంటే కొంతవరకు మీరు డ్రైనెస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. డయాబెటీస్ ఉండే వారిలో పులిపిర్లు ఎక్కువ వస్తూ ఉంటాయి అంటారు కదండి, ఇది నిజమా? ఎందుకు వస్తూ ఉంటాయి? పులిపిర్లు అన్నవి స్కిన్ గ్రోత్స్ అనమాట. లైక్ జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి, కొంతమందికి ఫ్యామిలీ టెండెన్సీ ఉంటుంది, వాళ్ళలో నెక్ చుట్టూత ఫేస్ మీద పులిపిర్లు లైక్ స్కిన్ ట్యాగ్స్ అంటాం అవి కానీ, ఆర్ డిపిఎన్ అంటే డర్మటోసిస్ ప్యాపిలోజా నైగ్రా అవి చిన్న చిన్న పుట్టు మచ్చ లాంటి గ్రోత్స్ వస్తాయి. అవి కామన్గా ఫ్యామిలీస్లో ఉంటాయి, ఏజ్ అయ్యే కొద్ది లైక్ 35-40 ఇయర్స్ తర్వాత ఎక్కువ అవుతుంది అనమాట. బట్ కొంతమందికి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే కామన్గా హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఆర్ సడన్ వెయిట్ గెయిన్ ఒబేసిటీ ఆర్ ప్రెగ్నెన్సీస్లో వెయిట్ గెయిన్ అయినప్పుడు ఈ పులిపిర్లు ఎక్కువగా వస్తాయి అనమాట, మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల వస్తాయి. సో డయాబెటీస్ కూడా దానిలో ఒక రీజన్. అండ్ పులిపిర్ల వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు, చూడటానికి లైక్ కాస్మెటిక్గా బాగోలేదన్న ఒక ఇష్యూ వల్ల మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి కానీ అదర్వైజ్ దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. మీకు పులిపిర్లు ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఐదర్ CO2 లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ ఎలక్ట్రోకాటరీతో తొలగిస్తాం. యవ్వనంలో ముఖంపై ఇంకా వీపుపై పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా ఎక్కువగా, ఎందుకు వస్తూ ఉంటాయి అంటారు, దాని పరిష్కారాలు ఏంటి? యూజువల్గా ఏజ్ లైక్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు మెన్లో కానీ విమెన్లో కానీ హార్మోన్స్ చేంజెస్ వస్తాయి. యూజువల్గా ఇంబ్యాలెన్స్ ఇన్ ద ఫీమేల్ హార్మోన్స్ ఆర్ మోర్ ఇంక్రీజ్ ఇన్ ద మేల్ హార్మోన్స్ కాజెస్ మోర్ పింపుల్స్ అనమాట. ఇట్లా కాకుండా అమ్మాయిలు అబ్బాయిల్లో కూడా జనరల్గా టీనేజ్ రాగానే పింపుల్స్ రావటం చూస్తాము. అప్పటి వరకు నార్మల్గా ఉన్న హార్మోన్స్ పెరగటం స్టార్ట్ అవుతుంది. సో మనకి సెబేషియస్ గ్లాన్స్ అంటే ఆయిల్ గ్లాన్స్ వాట్ వి కామన్లీ కాల్డ్, అవి ఎక్కువగా ఫేస్ మీద ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, అప్పర్ చెస్ట్ పెయిన్ ఉంటుంది అనమాట. సో సివియారిటీ ఆఫ్ ద పింపుల్స్ని బట్టి ఈ ఏరియాస్లో మనకు పింపుల్స్ వస్తాయి. మైల్డ్గా ఉన్న వాళ్ళకి ఓన్లీ ఫేస్ మీద రావచ్చు, ఎక్కువ సివియర్ నో ఫ్యామిలీ టెండెన్సీ జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి అదర్ ఏరియాస్ ఆఫ్ ద బాడీలో కూడా వచ్చే టెండెన్సీ ఉంటుంది. వీళ్ళకి యూజువల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ కానీ సంబడి ఇన్ ద ఫ్యామిలీ మైట్ బి హ్యావింగ్ ఎ వెరీ ఆయిలీ స్కిన్. అండ్ వీళ్ళకి ఆయిల్ ఎక్కువై ఏవైతే ఆయిల్ గ్లాండ్ ఓపెనింగ్స్ ఉంటాయో సెబేషియస్ గ్లాండ్ ఓపెనింగ్స్ అవి బ్లాక్ అవుతాయి అన్నమాట. అట్లానే
డెడ్ స్కిన్ మెటీరియల్ ఈ ఆయిల్ అంతా బ్లాక్ అయ్యేసరికి ఇట్ ఫార్మ్స్ ఎ కామిడోన్, అంటే మనం కామన్గా బ్లాక్ హెడ్ వైట్ హెడ్ అంటాం కదా అట్లాంటివి. దానిపైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పస్టూల్స్ ఫామ్ అవుతాయి. అండ్ సివియర్ యాక్నీ లైక్ గ్రేడ్ 4 యాక్నీ అంటే సిస్టిక్ పింపుల్స్ అనమాట, పెద్దగా సిస్ట్ లాగా ఫామ్ అయ్యేవి గ్రేడ్ 4 యాక్నీ. ఇట్లాంటి సివియర్ యాక్నీ వచ్చిన వాళ్ళకి గుంటలు పడి యూనో హోల్స్ పడి యాక్నీ స్కార్స్ వచ్చే టెండెన్సీ కూడా ఉంటుంది. సో దీన్ని మనం ప్రివెంట్ చేయాలంటే లైక్ యాక్చువల్గా ఆయిలీ గ్లాండ్స్ ఉన్న వాళ్ళకి ముందుగానే మీరు ఎక్కువ ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాషెస్ లైక్ సాల్సిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్స్ ఆర్ వి కామన్లీ కాల్ ఇట్ HA BHA ఫేస్ వాషెస్ యూస్ చేయాలి. ఇంకా ఎక్కువ ఆయిలీగా ఉన్న వాళ్ళు బెంజాయిల్ పెరాక్సైడ్ ఫేస్ వాషెస్ యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ మైల్డ్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి టాపికల్ క్రీమ్స్ లైక్ రెటినాయిడ్స్ కానీ క్లిండమైసిన్ ఆర్ బెంజాయిల్ పెరాక్సైడ్ ఇలాంటి క్రీమ్స్ నైట్ పడుకునేటప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. ఆర్ కొంచెం పస్టూల్స్ అట్లా ఉన్న వాళ్ళకి లైక్ గ్రేడ్ 3 యాక్నీ అట్లా ఉన్న వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇస్తాం అన్నమాట, ఓరల్ యాంటీబయాటిక్స్. డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ కెన్ గివ్ 15 డేస్ నుంచి 2-3 మంత్స్ వరకు కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది ఈ పింపుల్స్ ఉన్న వాళ్ళకి. వీటితో తగ్గట్లేదు ఆర్ మళ్ళీ మళ్ళీ వస్తుందంటే వీళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం ఉందా కూడా చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి. ఎండోక్రైన్ అబ్నార్మాలిటీస్ లైక్ మోస్ట్ కామన్గా మనం చూసేది PCOD అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. ఇది చాలామంది అమ్మాయిల్లో ఈ మధ్యలో చూస్తున్నాము. ఇట్లా పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ ఉందా లేకపోతే ఏమైనా డ్రగ్స్ వాడుతున్నారా, మెడిసిన్స్ లైక్ యాంటీ ట్యూబర్క్లస్ డ్రగ్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ యూస్ చేసేవాళ్ళు, అదర్ ఫెనటాయిన్ అట్లా యాంటీకన్వల్సివ్ డ్రగ్స్ ఇట్లాంటివి వాడే వాళ్ళు కూడా పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో కంట్రోల్ అవ్వకుండా పింపుల్స్ ఉన్నప్పుడు ఇట్లా ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా డ్రగ్ ఇంటేక్ హిస్టరీ ఉందా, ఆర్ ఈ మధ్య చాలామంది ఫెయిర్నెస్ క్రీమ్స్ అనుకుని స్టెరాయిడ్ క్రీమ్స్ ఓవర్ ద కౌంటర్ తీసుకుని వాడటం చాలా ఎక్కువైంది. ఇట్లా స్టెరాయిడ్ క్రీమ్స్ ఎక్కువ వాడితే దానివల్ల కూడా సెబేషియస్ గ్లాండ్స్ యాక్టివ్ అయ్యి సివియర్ పింపుల్స్ వచ్చే టెండెన్సీ ఉందన్నమాట. సో ఇట్లాంటి హిస్టరీ తీసుకుని మనకు అన్కంట్రోల్డ్ యాక్నీ ఉన్నప్పుడు ఇవేమన్నా ఉంటే ముందు ఈ బేస్ కాజ్ని ట్రీట్ చేసుకోవాలి. తర్వాత వీల్ స్టార్ట్ మెడిసిన్ కాల్డ్ ఐసోట్రెటినాయిన్ అన్నమాట. ఇట్స్ నథింగ్ బట్ విటమిన్ ఏ డెరివేటివ్. సివియర్ అన్కంట్రోల్డ్ యాక్నీ ఉన్నప్పుడు ఈ మెడిసిన్ యూజువల్గా 6-8 మంత్స్ ఇస్తాం, డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండ్ దెన్ దర్ బాడీ వెయిట్ ఎన్ని మంత్స్ ఇవ్వగలిగితే లైక్ యు నో టు కంట్రోల్ ద యాక్నీ. సో దాట్ sometimes we call it as a permanent cure for acne. మీరు ఇది కంప్లీట్ డోస్ తీసుకుంటే మీకు మళ్ళీ మళ్ళీ పింపుల్స్ వచ్చే టెండెన్సీ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ PCOS ఉంటే మేము యాంటీ ఈస్ట్రోజెన్ మెడికేషన్ లైక్ యూనో టు రెగ్యులరైజ్ దర్ సైకిల్స్ ఈ మెడికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇవి తగ్గిన తర్వాత చాలామందిలో మేము చూసేది ఏంటంటే పింపుల్స్ తగ్గాక కూడా మచ్చలు పడుతూ ఉంటాయి, స్కార్స్ వస్తూ ఉంటాయి. అట్లా నల్ల మచ్చలు పడితే వాళ్ళకి యూనో డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ ఇస్తాము, అట్ ద సేమ్ టైమ్ కెమికల్ పీల్స్ ఆర్ లేజర్ టోనింగ్ టు కంట్రోల్ ద యాక్నీ, ఆయిల్ యాక్టివిటీ తగ్గించడానికి కానీ పిగ్మెంటేషన్ తగ్గడానికి కానీ ఈ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. అట్లానే ఒకవేళ గుంటలు స్కార్స్ పడితే వీడు ఫ్రాక్షనల్ లేజర్స్, కార్బన్ డైఆక్సైడ్ లేజర్స్ కానీ మైక్రోనీడిల్ RF ఆర్ ఫ్రాక్చర్ అని నాన్ ఎబలేటివ్ ఎర్బియం యాగ్ లేజర్స్ చేస్తాము. డిపెండింగ్ ఆన్ ఎంత సివియర్గా మీకు పింపుల్స్ ఉన్నాయి, పింపుల్స్ తగ్గిన తర్వాత మీ స్కిన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, దీన్ని బట్టి విల్ డిజైన్ యువర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనమాట. చుండ్రు అంటే డాండ్రఫ్ తగ్గడానికి చాలామంది నిమ్మకాయ బద్ద తలకు రాస్తూ ఉంటారు కదండి, నిజంగానే చుండ్రు తగ్గుతుందా దానివల్ల? సో చుండ్రు అన్నది డాండ్రఫ్ యాజ్ యూ కామన్లీ సెడ్, అది ఎందుకు వస్తుందో ముందు తెలుసుకుంటే మనకు అప్పుడు నిమ్మకాయ పనిచేస్తా లేదో తెలుస్తుంది. సో చుండ్రు ఎందుకు వస్తుంది అంటే మనకు సెబేషియస్ గ్లాండ్స్ నుంచి ఎక్కువ ఆయిల్ వచ్చే వాళ్ళకి వస్తుంది. ఆయిల్ ఎక్కువ ఉండి సెబేషియస్ సీబమ్ అంటాం, సీబమ్ సెక్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీ మీద ఒక ప్రొటెక్టివ్ ఫంగస్ ఉంటుంది. వీ ఆల్ ఆర్ కవర్డ్ విత్ ఫంగస్ అండ్ బ్యాక్టీరియా విచ్ ప్రొటెక్ట్స్ అస్. మాలసీజియా పర్ఫర్ అంటారు. ఆ ఫంగస్ ఆయిల్ మీద పెరుగుతుంది అన్నమాట. సో ఆయిలీ సెక్రేషన్ ఎక్కువ ఉండి ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఈ ఫంగస్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి దానివల్ల మనకి డాండ్రఫ్ వస్తుంది అన్నమాట. సో మనం డాండ్రఫ్ ట్రీట్ చేసేటప్పుడు రెండు చూసుకోవాలి, ఒకటి ఆయిల్ సెక్రేషన్ తగ్గాలి, రెండు ఫంగల్ ఎలిమెంట్స్ పెరగకుండా ఉండాలి. ఓకే, సో నిమ్మకాయలో ఏముంటుందంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ సి విత్ వెరీ లో pH లైక్ యాసిడ్ లెవెల్లో. అండ్ దెన్ ఇట్ కంటెన్స్ ఐరన్ ఉంటుంది, కొన్ని బి కాంప్లెక్స్ ఉంటుంది, అండ్ ఇట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో సిట్రిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఇట్ రిడ్యూసెస్ ద pH. సో నార్మల్గా మన స్కిన్ కానీ స్కాల్ప్ కానీ ఎసిడిక్ pH ఉంటుంది, అండ్ ఆయిల్ వచ్చినప్పుడు బేసిక్ pH వెళ్తుంది. సో ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ ద ఫంగస్. సో pH తగ్గిస్తుంది, అట్ ద సేమ్ టైమ్
ఆయిల్ సెక్రేషన్ తగ్గిస్తుంది సిట్రిక్ యాసిడ్, అండ్ దానిలో ఉన్న యాంటాక్సిడెంట్స్ గురించి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. మనకి డాండ్రఫ్ ఎక్కువ అయినప్పుడు రెడ్నెస్ వచ్చి ఇచ్చింగ్ వస్తుంది కదా, సో సిట్రిక్ యాసిడ్లు అండ్ లెమన్లో ఉన్న అదర్ యాంటీఆక్సిడెంట్స్ విల్ రెడ్యూస్ దట్ ఇన్ఫ్లమేషన్ అనమాట. సో ఆల్ టుగెదర్ ఇట్ విల్ కామ్ డౌన్ యువర్ స్కాల్ప్. ఆయిల్ తగ్గుతుంది, బ్యాక్టీరియా ఫంగస్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. సో నేనేం రికమెండ్ చేస్తానంటే యూ కెన్ యూజ్ లెమన్ యాజ్ ఎ హోమ్ రెమెడీ టు కంట్రోల్ యువర్ డాండ్రఫ్ అండ్ మెయింటైన్ ఇట్. చాలా సివియర్ డాండ్రఫ్ ఉన్నప్పుడు మీరు ఓన్లీ లెమన్ వాడితే మీకు డాండ్రఫ్ తగ్గకపోవచ్చు. సో యూస్ సమ్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కంట్రోల్ అయ్యే వరకు. ఆ తర్వాత మీరు యాంటీ డాండ్రఫ్ షాంపూ ఫ్రీక్వెన్సీ తగ్గించి రెగ్యులర్గా లెమన్ అప్లై చేసుకోవచ్చు. సో దట్ ఆయిల్ సెక్రేషన్ తగ్గుతుంది, మీకు ఫర్దర్గా డాండ్రఫ్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పద్మావతి గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్పుట్స్. I hope our audience have learned everything. It's my pleasure. Thank you. Please like, share and subscribe to KSM Pictures.